వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలు ఈ నెల 20వ తేదీతో ముగుస్తుందని, రైతులు ఇంకా ఎవరైనా తమ మినుములు విక్రయించుకోదలుచుకుంటే వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు యార్డ్ చైర్మన్ గడవతి సుబ్బయ్య. ఈ నెల 11వ తేదీన మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 1593 క్వింటాల మినుములు, 142 క్వింటాల పెసలు కొనుగోలు చేసినట్లు సుబ్బయ్య తెలిపారు. రైతులు యార్డుకు పెద్దగా రానందువల్ల మార్క్ఫెడ్ ఈ నెల 20తో కొనుగోలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారని, అందుకే రైతులు వెంటనే మీ దగ్గర ఉన్న మినుములు, పెసలు విక్రయించుకోవాల్సిందిగా యార్డు చైర్మన్ కోరారు. మినుములు, పెసలు కొనుగోలు కేంద్రం ఆల్పాడి రాజా గారు ప్రారంభించారు. 11వ తారీఖు నాడు ప్రారంభించి ఈరోజు వరకు, నిన్న 17వ తారీఖు వరకు సుమారు 82 రైతుల దగ్గర 1593 క్వింటాలు కొనుగోలు జరిగింది మినుములు. అట్లాగే పెసలు ఈ 7 రోజుల్లో 7 రైతులే వచ్చారు, 142 క్వింటాలు కొనుగోలు జరిగింది. కొద్దిగా రైతులు కొద్దిగా మందంగా లేటుగా అంత ఇదిగా రావట్లేదు అని మార్క్ఫెడ్ వారు కూడా 20వ తారీఖు వరకుతో ఆపుదామండి, రైతులు అంత ఇదిగేం రావట్లేదు అని అంటున్నారు. అందువల్ల ఈ 2-3 రోజుల్లో ఎవరైనా రైతులు మినుములు కానీ పెసలు కానీ ఉంటే ఈ 3 రోజులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరీ కోరుచున్నాము. పట్టణంలో అనేక చోట్ల పారిశుద్ధ్యం లోపిస్తుందని ప్రజలు చెబుతున్నారు. పురపాలక సంఘం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 4-5 రోజులుగా పట్టణంలోని అనేక ప్రాంతాలలో చెత్తా చెదారం కుప్పలు కుప్పలుగా రోడ్ల మీద పడవేసి ఉంటున్నాయి. పురపాలక సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు ప్రజలు. ముత్తంశెట్టిపాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపం వద్ద చెట్ల కొమ్మలు నరికి రోడ్డు ప్రక్కనే పడవేశారు. వాటిని తొలగించలేదు, వాటిపైనే చుట్టుప్రక్కల ఇళ్లవారు చెత్త పారవేశారు. ఎవరి ఇంటి దగ్గర చెత్త అక్కడే ఉంచితే మున్సిపల్ సిబ్బంది వచ్చి తీసుకువెళ్తారని పురపాలక సంఘం చెప్పినా ఇక్కడి వారు పట్టించుకోవడం లేదు. చుట్టుప్రక్కల చెత్త తెచ్చి వేరే వారి ఇళ్ల దగ్గర పోస్తూ ఉన్నారు. నగర దీపికలు, వార్డు మేస్త్రీలు ఈ విషయాన్ని గట్టిగా పట్టించుకోవడం లేదన్న తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ప్రజలు. మున్సిపల్ అధికారులు వెంటనే చెత్త తీయించడమే కాదు, ఇహ నుండి రోడ్లు ఈ విధంగా డంపింగ్ యార్డ్లా కాకుండా చూడాలని కోరుతున్నారు ప్రజలు. ఎట్లా ఉంటే ఎట్లా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలి కదా. కనీసం ఇంత తర్వాత మరీ గలీజు ఎక్కువైపోయా, ఏదో చిన్నదైతే సర్దుకుపోయేవాళ్ళం కదా, మరీ ఎక్కువైపోతుంది. పందుల గురించి అసలు బాగా ఉంది కదా, అసలు జబ్బులు ఎక్కువ అని అందరూ బాగా కేర్ తీసుకోవాలి కదా. ఇప్పుడు రాజధాని పడుతుంది, బాగా కేర్ తీసుకోవాల్సింది, ఇంకా ఎక్కువైపోతుంది ఇలా చెండాలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు చేస్తున్న నిరసన దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించి వారికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట సర్వేయర్లు, ఇంజనీర్లు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం టెక్నాలజీలో ముందుందని, ప్రజలు ఫ్యాక్టరీ నిర్మాణం లేదా ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఒక్కరోజులోనే మీకు అనుమతి వస్తుందని ప్రగల్భాలు పలికిన వీరు ఇంతవరకు ఆన్లైన్లో పర్మిషన్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టలేకపోయారని విమర్శించారు శివకుమార్. చిన్న ఇల్లు నిర్మించుకోవాలని సామాన్యుడు అనుకుంటే దానికి సుమారు 3 లక్షల రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుందని విమర్శించారు. సర్వేయర్లు చేస్తున్న నిరాహార దీక్షలు సరైనవేనని, వారి డిమాండ్లు సక్రమమైనవేనని శివకుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేయాలని సూచించారు. ఇవాళ ఎవరైతే మనం సర్వేస్ ఇంజనీర్స్ గగ్గోలు పెడతా ఉండారో 14% పెంచడం అంటే దారుణం అని చెప్పి, నిజంగా ఇది చాలా ఇది ప్రజల మీద పడతా ఉంది భారం. ఒక చిన్న 100 గజాల స్థలంలో సామాన్యుడు ఇల్లు నిర్మించుకోవాలంటే సుమారు 3 లక్షల రూపాయల పన్ను మున్సిపాలిటీ కట్టే పోసినంటే ఇంతకుముందు 3000 రూపాయలతో పోయేది, ఈరోజు దాన్ని తీసుకొచ్చి 3 లక్షలు కట్టించే భారం ఇది ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద కాదా? సో తప్పకుండా ఈరోజు ఇంజనీర్ సర్వేయర్స్ వాళ్ళ డిమాండ్ని సరైనవి అని చెప్పి, ఆ డిమాండ్స్ని ప్రభుత్వం కన్సల్ట్ చేసి వీళ్ళ అసోసియేషన్తో మాట్లాడి ఈ సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలని, తీసుకొస్తారని వైఎస్ఆర్ పార్టీ కోరుతూ ఉంది. ఒకవేళ అలా కాని పరిస్థితుల్లో
స్టేట్ వైడ్ జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమాలకి వైఎస్ఆర్ పార్టీ కూడా మద్దతు ఇచ్చి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ కూడా వీళ్ళతో అనుసంధానమై దీన్ని పోరాడిద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తాము పెండౌన్ చేసి నిరాహార దీక్షకు కూర్చోవలసి ఎందుకు వచ్చిందో వివరించి చెప్పారు. ఉన్నటువంటి 13 జిల్లాలలో ఉన్నటువంటి లైసెన్స్డ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ పెండౌన్ కార్యక్రమం చేసి మొదలెట్టాము. దీనికి ముఖ్య కారణం ఏంటయ్యా అంటే జీవోలో ఎనెక్సర్ నెంబర్ 3లో అప్లికెంట్ ప్లాన్ అప్రూవల్ అయిపోయిన తరువాత అతని ఇష్టానుసారంగా అతను భవన నిర్మాణం చేసుకుంటాడు. దానికి ఆల్రెడీ పర్మిషన్ వచ్చి ఉంటుంది. కానీ అయిపోయిన ప్లాన్ కట్టిన అప్రూవల్ అయిపోయి బిల్డింగ్ కట్టిన తర్వాత పోస్ట్ వెరిఫికేషన్ అని పెట్టి ఆ బిల్డింగ్ ప్లాన్ ప్రకారం ఎట్టాగో వాళ్ళు కట్టరు. కానీ వాళ్ళు కట్టకపోగా దానికి మేము బాధ్యులం అని చెప్పి మా ఇంజనీర్స్ని లైసెన్సులు బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? జనసేన పార్టీ నాయకులు కూడా ధర్నాకు తమ వంతు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు దాసరి నాగశ్రీనివాసరావు, కె కమలాకర్ రెడ్డి, కెవి సుబ్రహ్మణ్యం, రవీంద్ర, వైఎస్ఆర్సీపీ నాయకులు తాడిబెన రమేష్, రామయ్య, అక్కిదాసు కిరణ్, జనసేన నాయకులు అమ్మిశెట్టి హరికృష్ణ, షేక్ బాషా, ఖాసిం వలీ, రామ్కి, సత్యజోషి, షేక్ కాలేష, కొసన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలు మరియు పెండౌన్ కార్యక్రమానికి మద్దతు కోరడం జరిగింది. మా జనసేన పార్టీ నుంచి ఈ నిరసన కార్యక్రమాన్ని వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అయితే మా పార్టీ నుంచి కానీ మా నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు కోరినా కూడా మేమందరం కూడా ఇందులో పాల్గొని మీకు మద్దతు పూర్తిగా ఇస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. నీతి ఆయోగ్ సమావేశంలో సందర్భం కాకపోయినా రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి సీఎం చంద్రబాబు ఎలుగెత్తి చాటడం హర్షణీయమని, అభినందించదగ్గ విషయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఉంటే అలాంటి అంశాలను కూడా ప్రతిపక్షం రాజకీయం చేయడం శోచనీయమని అన్నారు మంత్రి నక్కా ఆనందబాబు. ప్రధానికి గౌరవ సూచికంగా నమస్కారం చేస్తే దాన్ని బీజేపీ నేరంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రధానికి ఉన్న హోదాను చూసి గౌరవించాడే గాని ఎవరికీ భయపడి కాదని బీజేపీకి చొరకంటించారు. 40 ఏళ్ల రాజకీయాల్లో రిమాండ్లు, కేసులు, జైళ్లు, సెక్షన్లు చంద్రబాబుకు తెలియవన్నారు మంత్రి. ప్రతిపక్ష నాయకుడికి తెలిసింది కేసులు, జైళ్లే. ఎలాంటి త్యాగానికైనా మా నాయకుడు మేము సిద్ధంగా ఉంటామని చెప్పారు. బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నప్పుడు నీకేం సంబంధం లేకపోయినా రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి వెళ్లావు. నరేంద్ర మోదీకి నీకు సంబంధం ఏమిటి? వాళ్లేమన్నా నీ మద్దతు కోరాలంటూ ప్రశ్నించారు. అయినా నీవే డిమాండ్ చేయాలి, నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి, నేను మీకు మద్దతునిస్తానని. అవేమీ లేకుండానే ప్రధానిని దొడ్డిదారిని కలిసి మద్దతునిచ్చిన మీరా నీతి వ్యాఖ్యానాలు చేసేదంటూ మంత్రి విమర్శించారు. విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు చట్టం, పార్లమెంట్ అనేది సుప్రీం, ఇట్ ఏ సుప్రీం బాడీ. డెమోక్రసీలో పార్లమెంట్ అత్యున్నతమైనటువంటి వ్యవస్థ. పార్లమెంట్లో చట్టం అయింది, విభజన చట్టం ఉంది, దాన్ని అమలు చేయమని చెప్పి మేము అడుగుతామంటే ఏం అమలు చేశాడు నరేంద్ర మోడీ గారిని చెప్పానండి. విభజన హామీలు ఏం అమలు చేశారో మోడీ గారిని చెప్పానండి. స్పెషల్ స్టేటస్ ఏం చేశాడు చెప్పానండి. ఇవన్నీ చెప్పాల్సిన వాళ్ళు దాగుడు మూతలాడతా ఇటువంటి వ్యక్తులతో, ఊరు పేరు లేని వ్యక్తులతో అవాకులు చవాకులు మాట్లాడిస్తా తెలుగుదేశం పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి బిహేవ్ చేయడం అనేది ఏమాత్రం క్షంతవ్యం కాదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎప్పుడన్నా ఎన్నికలు పెట్టుకో, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. దొంగ నాటకాలు, ఎంపీలు రాజీనామా, ఏమైంది రాజీనామాలు? ఎప్పుడు రాజీనామాలు చేశారు? ఏమైంది రాజీనామాలు? చిత్తశుద్ధితో చేస్తే రాజీనామాలు ఆమోదింపు చేసుకొని ఎన్నికలకు వచ్చి ఉండాల్సింది. ఏంటో ఎవరు సత్తా ఏంటో ప్రజలు ఈ లోపే చూపించేవాళ్ళు, తెలిసిపోయేది. వాళ్ళ జనరల్ ఎలక్షన్ పోకుండా రిఫరెండంగా తీసుకునేవాళ్ళం ఈ ఎన్నికల్ని. చేతగాల నీకు దమ్ము ధైర్యం లేదు, ఎందుకంటే నంద్యాల ఎలక్షన్ చూశారు కదా, అందుకని దమ్ము లేదు, ధైర్యం లేదు ఎన్నికలకు వచ్చే ధైర్యం. ఏదో నాటకం ఉపయోగపడింది అనుకున్నారు. పేరుకి రాజీనామా, రాజీనామాలు ఆమోదం లేదు. ఎందుకు ఆమోదించరు? ఆమోదింపు చేసుకొని రావాలి ఎన్నికలకి చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి ఇప్పటికైనా ముందు రాష్ట్ర ప్రయోజనాలు, మీ స్వార్థం
ఉంటే ఉంచుకోండి, ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం కలిగే చర్యలు మానుకోండి. మీరెటు సహకరించొద్దు, మేము చేస్తాం. ఎవడు సహకరించినా సహకరించకపోయినా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనేది ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. రెండంకెల వృద్ధి రేటుని సాధించుకొని భారతదేశంలో ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రాన్ని సరిదిద్దడానికి తీర్చిదిద్దడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు సహకరించడం మీ వల్ల కాదు, కానీ ఇంక ఈ అభివృద్ధి నిరోధకులుగా మాత్రం తయారవద్దు, మీరు కామ్గా కూర్చోమని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి చంద్రబాబు నాయుడు ప్రధానితో మాట్లాడుతుంటే అలాంటి అంశాలను కూడా ప్రతిపక్షం రాజకీయం చేయడం దారుణం. మంత్రి నక్కా ఆనంద్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్లు ఇంజనీర్లు చేస్తున్న నిరసన దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుంది. ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ అన్నవతని శివకుమార్. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.